हेलो व्यूवर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ఈ రోజు పాతపట్నం నియోజకవర్గాన్ని 2024 లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందర ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడు మాత్రమే నా సర్వే అయితే మీకు అర్థమవుతుంది। అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి। సరే, ఇక సర్వే లోకి వెళ్ళే ముందర అసలు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేసేసుకుందాము। పాతపట్నంలో మొత్తం 2,17,897 ఓట్లు అయితే ఉన్నాయి। సో ఈ పాతపట్నాన్ని 2019 లో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి రెడ్డి శాంతి గారు, వెంకటరమణ గారు అంటే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి అయిన వెంకటరమణ గారి మీద 15,551 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। సో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదైతే నేను ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు। సో జీజీ సాగర్ అన్న వాళ్ళు జనసేన పార్టీ తరఫున అయితే పోటీ చేసి ఒక 5,508 ఓట్లు అయితే సంపాదించుకోగలిగారు, అంటే ఆల్మోస్ట్ 3.60% అన్నమాట। సో ఇది 2019 యొక్క ఓట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట। సో ఇప్పుడు నేను 2024 లో ఈ పర్టిక్యులర్ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అన్నదైతే విశ్లేషణ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను। కానీ ఇక్కడ నేను రెండు రకాల విశ్లేషణలు ఇస్తాను। మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే ఎవరికి ఈ నియోజకవర్గం దక్కుతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇంకొక విశ్లేషణ బీజేపీ టీడీపీ జనసేన ఈ పార్టీలన్నీ కలిపి పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తే ఈ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు అందిస్తాను। సో ఇక లేట్ చేయకుండా 2024 సర్వేలోకి అయితే ఎంటర్ అయిపోదాం। వ్యూవర్, మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్ లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని ఉదయాన్నే 6 గంటలకి న్యూస్ పేపర్స్ వీడియోని అయితే అప్లై చేయడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి। సరే, ఇక పాతపట్నాన్ని 2024 ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా గనక పోటీ చేస్తే రిజల్ట్ అయితే ఎట్లా ఉంటుంది? సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఆల్మోస్ట్ 20,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అయిన మీద గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। సో టీడీపీకి క్రితం సార్తో పోలిస్తే ఇంకా తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, బట్ వైఎస్ఆర్సీపీకి అయితే క్రితం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది। జనసేనకి అయితే ఆల్మోస్ట్ అట్లానే ఉంది, ఓటింగ్ శాతం పెరగడంలో అయితే పెద్దగా ఏం అనిపించలేదు, తరగొచ్చు తగ్గొచ్చు, బట్ వైఎస్ఆర్సీపీకి మాత్రం పూర్తి మెజారిటీతో పాతపట్నాన్ని సొంతం చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంది। ఇక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి అలాంటిది, పాతపట్నం పోర్ట్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా కలిసి వచ్చే అంశాలు వైఎస్ఆర్సీపీకి। సో ఇది ఇండివిజువల్ గా పోటీ చేస్తే పాతపట్నం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు। ఇప్పుడు నా రెండో విశ్లేషణ కూడా నేను మీ ముందర పెట్టబోతున్నాను। నా రెండో విశ్లేషణ ఏంటి అంటే పాతపట్నంలో ఒకవేళ గనక జనసేన టీడీపీ బీజేపీ ఇవన్నీ కలిసి వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తే గనక అప్పుడు రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అన్నదైతే ఇక్కడ చూపిస్తున్నాను। ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఒక 10,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని అయితే సంపాదించుకోవాలని అనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించట్లేదు। సో టీడీపీ జనసేన కలిసినా గానీ ఒక 67,000 ఓట్లు అయితే రావచ్చు, దానికన్నా ఇంకా తగ్గే అవకాశం ఉంది, కానీ పెరిగే అవకాశం అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు। సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి మాత్రం ఆల్మోస్ట్ 77,000 నుంచి 80,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇది పాతపట్నానికి సంబంధించి నా రెండో సర్వే అని చెప్పుకోవచ్చు। సో ఇది పాతపట్నానికి సంబంధించి, ఐ మీన్ కలిసిన పార్టీలు కలవకపోయినా సరే పాతపట్నాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు। సో ఇలాంటి వీడియోస్ నేను మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది। సో మీకు ఈ సర్వేల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే నాకు కొంచెం బూస్టప్ కోసం వీడియోని అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి। సో మీ ప్రభు ఈ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ।